హాన్యం మైక్రోవాస్కులర్ డిపార్ట్మెంట్కి ఏ పేషెంట్ వచ్చినా కానీ మనం ఫస్ట్ పేషెంట్ నుంచి వాళ్ళ ఫస్ట్ వాళ్ళ ప్రాబ్లం ఏంటి అనేది మనం వింటాం. ఫస్ట్ డయాగ్నోసిస్, ప్రాపర్గా పేషెంట్కి ప్రాపర్ డయాగ్నోసిస్ చేస్తే కానీ వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది కరెక్ట్గా ఇవ్వడానికి కుదురుతుంది. సో ఆ డయాగ్నోసిస్ కావాల్సింది ఫస్ట్ మనం క్లినికల్ ఎగ్జామినేషన్ చేస్తాం. క్లినికల్ ఎగ్జామినేషన్ చేయాలంటే ఫస్ట్ మనకు ప్రాపర్ హిస్టరీ తెలియాలి. సో పేషెంట్ నుంచి ఆ పెయిన్ కానీ లేకుంటే ఏదైనా డిఫార్మినిటీ కానీ ఏదైనా ఇంజురీ కానీ ఎప్పటి నుంచి ఉంది అనేది ఫస్ట్ తెలుసుకోగలుగుతాం. తెలుసుకున్న తర్వాత ఎన్ని రోజుల నుంచి ఇట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి, ఏ పని చేయడం వల్ల ఇబ్బంది అవుతుంది, ఏ పనులు చేసుకోలేకపోతున్నారు అనేది మనం తెలుసుకున్నాం. దాని తర్వాత క్లినికల్గా ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, పేషెంట్కి ఎటువంటి ఇబ్బందులు అవుతున్నాయి, మనకి ఎక్స్రే తీయడం కానీ సిటీ స్కాన్ చేయడం కానీ ఎంఆర్ఐ చేయడం కానీ అల్ట్రాసౌండ్ స్కానింగ్లో మనకు ప్రాపర్గా ఏదన్నా జాయింట్కి సంబంధించింది కానీ హ్యాండ్కి సంబంధించింది కానీ ఏదన్నా ప్రాబ్లం ఉంటే దానికి ఆల్మోస్ట్ డయాగ్నోసిస్ వచ్చేస్తుంది. ఒకవేళ మనకి 100 to 99% మనకి ఈ సిటీ ఎంఆర్ఐ ఎక్స్రేస్లో 99% మనకి డయాగ్నోసిస్ వస్తుంది. అయినా కూడా మనకి కొన్నిసార్లు కనిపించకపోతే మనం డయాగ్నోస్టిక్ ఆర్థ్రోస్కోపీ లైక్ కీ హోల్ సర్జరీ చేసి జాయింట్ లోపలికి వెళ్ళి డైరెక్ట్గా విజువలైజ్ చేసి ప్రాబ్లం ఏముంది అనేది అక్కడే చూసి అట్లాంటి దాన్ని అడ్రస్ చేస్తాం. దాన్ని మనము థెరపటిక్ ఆర్థ్రోస్కోపీ అంటాం అన్నమాట. సో ఫస్ట్ పేషెంట్ రాగానే హిస్టరీ తీసుకుంటాము, తర్వాత క్లినికల్ ఎగ్జామినేషన్ చేస్తాము, తర్వాత ఇన్వెస్టిగేషన్స్ చేసి ఇన్వెస్టిగేషన్స్లో ఒక డయాగ్నోసిస్కి వచ్చిన తర్వాత పేషెంట్కి మందులతో తగ్గిపోతుందా, నొప్పి అనేది ఫిజియోథెరపీతో తగ్గిపోతుందా లేకుంటే ఫిజియోథెరపీతో కూడా కాకపోతే సర్జరీ అవసరం పడుతుందా, ఆర్ సర్జరీ ప్లస్ ఫిజియోథెరపీ అనేది పేషెంట్కి అన్ని విధాలుగా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మనం ఏదైనా కానీ ముందుకెళ్తాము.